దాదాపు 16 కోట్ల డైనోసార్స్ యుగం 6 మైళ్ల ఆస్ట్రాయిడ్ డీ కొట్టడంతో ముగిసిపోయింది. కానీ వీటి ద్వారా ఉద్భవించిన పక్షులు, చిన్న చిన్న కోతుల వంటి జీవులు ఆ తాకిడికి తక్కువగా ప్రభావితం చెందిన జీవులు అలాగే బ్రతకనారంభించాయి. సుమారుగా 1 కోటి సంవత్సరాల క్రితం పాంజియా నుండి విడిపోయిన ఖండాలు పూర్తిగా రూపుదిద్దుకుంటున్నాయి. భారత ఉపఖండం ఆసియాని ఢీకొని హిమాలయాలు ఏర్పడుతున్న తరుణం అది. కొలరాడో నుండి గ్రాండ్ క్యాన్యాన్ లోయను ఏర్పరుస్తుంది. కోస్టారికా మరియు పనామా వంటి ప్రాంతాలు సముద్రం నుండి బయటపడుతూ ఉత్తర మరియు దక్షిణ అమెరికాలను కలిపేస్తున్నాయి. 30 లక్షల సంవత్సరాల తరువాత అప్పటిదాకా నివసించే ఆ జీవులు ఎప్పుడూ ఊహించి ఉండని పరిణామం. ఆధునిక మానవుడిగా మారడం కోసం ఒక ప్రక్రియ జరగబోతుంది. అదే గడ్డి యొక్క పుట్టుక. వినడానికి ఆశ్చర్యకరంగా ఉంటుంది, కానీ నిజం చెప్పాలి అంటే గడ్డి లేనిదే మనం 1 లేదా 2 బిలియన్ ఇయర్స్ వరకు నడక నేర్చుకునే వాళ్ళం కాదేమో. అంతలా ఈ గడ్డి మనకు ఏం చేసింది అని మనం అనుకుంటాం. నిజానికి అర్జెంటీనా మరియు సవన్నా ఇలా ప్రపంచం నలుమూలల నుండి గడ్డి మైదానాలు ఏర్పడడం మొదలయ్యాయి. ఈ ప్రకృతి మార్పు వల్ల కొన్ని చెట్లు మధ్యలో మరణించి విశాలమైన గడ్డి మైదానాలు ఏర్పరచుకున్నాయి. వీటి వల్ల చెట్ల మధ్యలో దూరం బాగా పెరిగిపోయింది. అప్పటిదాకా చెట్లపై స్వేచ్ఛగా నివసించే ఈ జీవులు ఉన్న చోటనే ఉంటే ఆహార ఉత్పత్తి చాలా కష్టమవుతుందని గ్రహించాయి. అలా ప్రకృతి వాటిని బలవంతంగా ఈ గడ్డి మైదానాలలో అడుగు పెట్టేలా చేసింది. అలా ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి ఆహారం కోసం వలస వెళ్లేలా చేసింది. అలా కాలం గడిచే కొద్దీ ఎత్తుగా పెరిగిన ఆ గడ్డి నుండి వచ్చే అపాయాలను గమనించడానికి ఆహారాన్ని వెతుక్కోవడానికి 2 కాళ్లతో నడవడం ప్రారంభించాయి. ఈ జంతువులు ఇలా 2 కాళ్లతో నడవడం ఒక పెద్ద రెవల్యూషన్ అని చెప్పుకోవాలి. దీనివల్ల వాటి చేతులు ఫ్రీగా అయిపోయాయి. అలా మొట్టమొదటి మానవుడు నడక ప్రారంభించాడు. ఆ తర్వాత కొత్త రకం ఆహారంతో ఆ చింపాంజీ జాతి జీవులు చాలా బాగా అభివృద్ధి చెందాయి. భూమిపై విరివిగా దొరికే సున్నపురాలతో ఒక రాయిని సుత్తిలాగా ఉపయోగించి మరొక రాయిని మొనతేలిన ఆయుధంలా చేయడం నేర్చుకున్నారు. వాటితో ఎన్నో పనులు చాలా చాకచక్యంగా మరియు అత్యంత వేగంగా చేసేవారు. అలా ఒక రాయిని మరొక రాయితో కొట్టడం ద్వారా ఏర్పడే నిప్పు రవ్వల వల్ల మంటను మొట్టమొదటిసారిగా చేతితో ప్రొడ్యూస్ చేశారు. నిజానికి సోలార్ సిస్టమ్ లో మిగిలిన ఏ గ్రహంలోనైనా వేడి ఉంటుంది. శిలాద్రవం లావాలాగా ప్రవహిస్తూ ఉంటుంది, కానీ వాటిపై ఆక్సిజన్ కొరత కారణంగా నిప్పు అనేది ఏర్పడదు. నిప్పు సస్టైన్ అవ్వాలి అంటే దానికి కావలసిన అత్యవసర పదార్థాలు కేవలం భూమిపైనే లభించాయి. దాన్ని రగిలించి పెంచడానికి కావలసిన కలప చెట్ల రూపంలో లభిస్తే అది ఆరిపోకుండా విస్తరించడానికి గాలిలో ఆక్సిజన్ చాలా విరివిగా దొరికేది. అలా నిప్పును కనిపెట్టిన ఆది మానవుడు ఆ నిప్పుని తన కంట్రోల్లో ఎలా ఉంచుకోవాలో తెలుసుకున్నాడు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలలో గొంతులో జరిగిన అతిపెద్ద మార్పు వల్ల ఓకల్ కార్డ్స్ ఏర్పడి పక్కనున్న వాడితో మాట్లాడడం నేర్చుకున్నాడు. అలా అందరి అనుభవాలను తెలుసుకుంటూ మరింత డెవలప్ అవ్వసాగాడు. ఆ తర్వాత ఆఫ్రికా నుండి బయలుదేరిన ఆ మానవుడు కొన్ని సంవత్సరాల తరబడి ప్రపంచం మొత్తం ట్రావెల్ చేయసాగాడు. అదే సమయంలో హిమాలయాలు క్రమక్రమంగా ఎత్తు పెరగడం, మరిన్ని ఇతర మార్పుల కారణంగా భూమిపై కార్బన్ డైఆక్సైడ్ పర్సంటేజ్ బాగా తగ్గిపోయి టెంపరేచర్ కూడా విపరీతంగా పడిపోయింది. నార్త్ పోల్ నుండి నీరు పూర్తిగా గడ్డకట్టడం ప్రారంభమైంది. అలా సముద్రపు నీరంతా గడ్డకట్టుకొని మంచు రూపంలో ఉండడం వల్ల మానవుడు ఒక ఖండం నుండి మరొక ఖండానికి ప్రయాణం చేయడానికి చాలా సులువుగా ఉండేది. ఇలా ఐసేజ్ కూడా మానవుడు ప్రపంచం మొత్తం వ్యాపించడానికి చాలా దోహదపడింది. అలా తాండ్రా నుండి ఎడారి ప్రాంతాల దాకా భూమి మొత్తం మానవ నివాసాలు విస్తరించాయి. దాంతో ప్రకృతికి ఐసేజ్ తో పనైపోయింది. క్రమక్రమంగా ఎర్త్ టెంపరేచర్ పెరిగి మంచు యుగం పోయి సీ లెవెల్స్ రైజ్ అవ్వడం ప్రారంభించాయి. ఇలా ఎన్నో రకాల వెదర్ కండిషన్స్ ని చూసిన మానవుడు ప్రపంచం చుట్టూ తిరిగే సమయంలో అక్కడక్కడా తాము చేసిన పనులను, చూసిన ప్రకృతిని, తాము వేటాడే విధానాన్ని చేతితో డ్రాయింగ్స్ వేయడం ప్రారంభించారు. అలా పూర్తిగా అభివృద్ధి చెంది ఈ శక్తివంతమైన ఆలోచనలు చేయడం నేర్చుకుంది మన మెదడు. ఆ తర్వాత ఖండాల మధ్య ఉన్న గడ్డకట్టిన మంచు కరిగిపోవడంతో ఎక్కడి వారు అక్కడ ఉండిపోయారు. ఇలా ఐసేజ్ వల్ల మనిషి ప్రపంచం మొత్తం విస్తరింపచేయబడి అది కాస్త ముగియడంతో తిరిగి ఖండాల మధ్య కనెక్టివిటీ తగ్గిపోయింది. ఆ తర్వాత మానవుడు నేర్చుకున్న అత్యంత కీలకమైన టెక్నాలజీ
విత్తనాలు నాటడం. ఒక విత్తనం నాటితే వచ్చే మొక్కలతో మరిన్ని మొక్కలను అభివృద్ధి చేసుకోవచ్చు అనే విషయాన్ని గ్రహించాడు మానవుడు. అలా వ్యవసాయం అభివృద్ధి చెందింది. పండిన పంటలను గోదాముల్లో దాచుకోవడానికి, ఎవరిది ఎంత అని తెలుసుకోవడానికి అంకెలను సృష్టించాడు. ఆ పబ్లిక్ వేర్హౌజులలోని పంటలను రక్షించుకోవడానికి రక్షక భటులు, అంటే ఇప్పటి పోలీసుల్లాగా ఉండడం మొదలుపెట్టారు. క్రమంగా వస్తువు ట్రేడింగ్ ప్రారంభమైంది. ఒకరికి కావలసింది మరొకరు ఎక్స్చేంజ్ చేసుకునేవారు. ఈ ట్రేడింగ్ మరియు సప్లయింగ్ ఆఫ్ గూడ్స్ కోసం గాడిదలను రవాణాగా యూజ్ చేయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత చక్రం కనిపెట్టడంతో ప్రపంచం మొత్తం మరింత విస్తారంగా అత్యంత వేగంగా ట్రేడింగ్ డెవలప్ అయింది. కానీ దీనివల్ల లాభంతో పాటు మరొక ప్రమాదం కూడా పొంచి ఉందని వాళ్లకు తెలియలేదు. ఇతర ప్రాంతాలకి వలస వెళ్లే సమయంలో తమ కళ్ళ ముందరే ఎన్నో అంతుచిక్కని వ్యాధుల బారిన పడి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయేవారు. అసలేం జరుగుతుందో వాళ్ళకి అర్థమయ్యేది కాదు. ఈ వ్యాధులకి మెడిసిన్లను కూడా ప్రకృతి తనలోనే దాచుకుని కొన్ని రకాల చెట్ల మూలికల ద్వారా ఈ వ్యాధులను తొలగించడానికి వైద్యులను పరిచయం చేసింది. ఏపు రూపంలో ఉన్న మానవుడిని రెండు కాళ్లతో నడిచేలా చేసిన ఈ గడ్డి మరొకసారి మానవుడి ఆహారపు అలవాట్లలో రెవల్యూషన్ ని స్టార్ట్ చేసింది. వరి, గోధుమ మరియు చెరుకు లాంటి గడ్డి జాతి మొక్కలు మానవుడి ఆహారపు అలవాట్లను సమూలంగా మార్చివేశాయి. అలాగే గడ్డి జాతికి చెందిన మరొక మొక్క వెదురు. దీనితో పడవలు, తెప్పలు తయారు చేసుకుని నదులు దాటడాన్ని నేర్చుకున్నారు. ఇక అంకెల విషయానికొస్తే, అప్పటికే ఉపయోగిస్తున్న భారతదేశపు అంకెలను ఆధారంగా చేసుకుని అరబ్ దేశస్థులు కొత్త అంకెలను ఉపయోగించడం నేర్చుకున్నారు. ఇండో అరబిక్ నెంబర్స్ లాగా పిలిచే వీటినే ఇప్పటికీ మనం ప్రపంచం మొత్తం ఉపయోగిస్తున్నారు. వీటితో గణిత శాస్త్రంలో ఒక కొత్త అధ్యయనం మొదలైంది. ఇక రానురాను కొత్త కొత్త రాజ్యాలు ఏర్పడ్డాయి. ఐరన్, కాపర్ లాంటి ఖనిజాలతో మారణ ఆయుధాలు తయారు చేసుకోవడం, గన్ పౌడర్ ని ఇన్వెంట్ చేయడం, గుర్రాల రన్నింగ్ ఎఫిషియన్స్ ని కనుక్కొని యూజ్ చేయడంతో ఒకరి సంపద కోసం ఒకరు యుద్ధాలు చేసుకోవడం మొదలైంది. ఇలా కొనసాగిన మానవ శకం 20 మరియు 21వ శతాబ్దంలో మరెన్నో రెవల్యూషన్స్ ద్వారా ఈనాటి ఆధునిక మానవుడిగా మారాడు. మనిషిని తయారు చేయడానికి ప్రకృతి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని మనల్ని ఈ భూమి మీదనే అత్యంత ప్రభావవంతమైన జాతిగా తీర్చిదిద్దింది అని చెప్పుకోవాలి. అయితే ప్రకృతి ఎంత సహకరించినా సరే అందులో మనిషి పాత్ర ఎంతైనా ఉంటుంది. అంటే మనిషి చూసిన కష్టాలు కూడా ఒక రకంగా మనిషిని ఈ స్థాయికి తీసుకొచ్చింది. అయితే మనిషికి ఎదురయ్యే క్లిష్ట సమయాల్లో ఎలా ప్రవర్తించాలి అనే విషయాలను చాలా మంది సక్సెస్ఫుల్ పీపుల్ కేవలం పుస్తకాల ద్వారా మాత్రమే నేర్చుకుంటారు. వాళ్ళ సక్సెస్ ద్వారా ప్రజలకు చెప్తారు. సో మీరు కూడా మీ లైఫ్ లో సక్సెస్ అవ్వాలి అంటే వాటన్నిటిని కాంట్ హట్నీ అనే బుక్ లో చాలా డీటెయిల్ గా వినొచ్చు. అది కూడా ఆడియో రూపంలో మన తెలుగులో కుకు ఎఫ్ఎం యాప్ లో వినొచ్చు. దానికోసం ALK50 కోడ్ తో 399 రూపీస్ 1 ఇయర్ ప్లాన్ ని కేవలం 199 రూపీస్ కే పొందొచ్చు. సో తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఇది ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్. వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.